చిన్ని ఈ బొమ్మకి ఇలా కీ ఇస్తే డాన్స్ బాగా చేస్తుంది. వదిన, నువ్వేంటి మాట్లాడడం లేదు? ఏం లేదులే. అయ్యో వదిన, అన్నయ్య గెస్ట్ హౌస్ కి వెళ్ళను లేదు, మందు కొట్టను లేదు. సరే ఇవాళ రాని, రాగానే నాలుగు కడిగేస్తాను. ఏంటో తాగేసి నాలుగు కాళ్ళ మీద వస్తాడు. నువ్వు తప్పుగా అనుకున్నట్టు ఓ మాట చెప్తాను, కట్టుకున్న పెళ్ళాం పక్కలో పడుకోలేనోడు మగాడే కాడు. ఏంటే మగాడు కాదా? ఇలా భోజనసేవా అయిందనయ్య. ఆ మంచిది, చిన్ని నిద్రపుచ్చుతోంది. సరే నువ్వు పడుకో, నువ్వు పడుకో. అమర్ది చిన్ని ఎక్కడా? నిద్రాను, నువ్వు తినలేదా? ఏంటే పిలిస్తే మాట్లాడవు, మౌన పడతావా? ఏదో దాకా తాగి నాలుగు కాళ్ళతో వచ్చేవాడితో నేనేం మాట్లాడను? నాలుగు కాళ్ళు, రెండు కాళ్ళ మీద వచ్చాను కదా. అది కట్టిడు, నాలుగు కాళ్ళ మీద వచ్చింది మా బావ. అదిగా ఓ గోవాల సిన్న గోవా. ఏంటే ఇట్ట ముడిసిపోయా? నిన్నేం చేస్తాను చూడు. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. నేను రామ చిలకనే కదా పిలిచాను, నువ్వెందుకు వచ్చావు? పద 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 ముడుచుకుపోవడం నాకు ఇష్టం ఉండదు. నా కూతురు అదే, అప్పుడే పడుకుందా? ఏంటే లేదు, ఇంకా పడుకోలేదు. ఏమిటాయ్ భలే ఉంది మిఠాయి, ఎవరిచ్చారు? చిన్న అన్నా కాదు, ఆంటీ ఇచ్చింది. ఆంటీ కార్ లో వచ్చిన ఆంటీ. ఏంటి ఊసేసి నాటకాలు ఆడుతున్నావు? ఇంకా సమయం మించిపోలేదు, కావాలంటే వెళ్ళి దాంతోనే ఊరేగు. నేను నా బిడ్డ ఏ నుయ్యో గొయ్యో చూసుకుని దూకి సత్తా. సరే, నేను ఇంతవరకు ఆడుతూ సరిగా మాట్లాడను కూడా లేదే. ఓహో, అదా ఇప్పుడు నీ బాధ? వెళ్ళి మాట్లాడు. ఎవరొద్దన్నారు? అదా బంగ్లాలో నీ కోసం ఎదురు చూస్తా ఉంటది. జూలీ ఆంటీ నిన్ను అడిగాను చెప్పమంది నాన్న. నా బంగారు తల్లి కదూ, మీ అమ్మ కోపం మీద ఇంకా కారం చల్లద్దమ్మా. ఆ కారు దాని ఇంటి గుమ్మం దాకా వెళ్తది, అయినా కారు ఇక్కడే ఆపి వంతిని మీద నడుచుకుంటా వెళ్తది. నాకు బాగా తెలుసు, అది నీ కోసం. అదేం లేదే, నేను రోజు చూస్తున్న తంతేది. నాకు అదంటే ఇష్టం లేదు. ఏంటన్నయ్యా, ఏంటి ప్రాబ్లం? జూలియా, సర్లే ముందు వెళ్ళి పడుకోవే. జూలీ ఆంటీ, గీలీ ఆంటీ అని గదిలోకి వెళ్ళు. ఎలమంటున్నారా? ఎవరన్నయ్యా జూలీ ఆంటీ? అది ఎందుకు అడుగుతావు లేరా? ఓ ఐదారేళ్ల ముందు జరిగిన కథ. నువ్వప్పుడు మంగళాపురంలో చదువుకుంటున్నావు, ఇదిగో మండి పడుతూ వెళ్ళిందే మీ వదిన. దాన్ని అప్పుడు ప్రేమిస్తున్నా. రోడ్డు చూస్తూ పడి నడతరా? నేను నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు. నీకెందుకు రా లబు? ధైర్యం ఉంది కానీ దాన్ని చూస్తే మాటలు రావట్లేదు. దిగరా, ముందు దిగు, వెళ్ళరా, వెళ్ళి అడుగు. ఏమని? నన్ను చేసుకుంటావని అడుగు. వద్దులే, రేపు అడుగుతా. కాదు, ఇవాళ ఇప్పుడే అడుగు. ఇప్పుడే అడగాల? వెళ్ళి అడగరా. రే బావా. ఏంటి ఇవాళ వద్దులే, రెండు రోజులు పోయాక అడుగుతా. చంపు, పగులు తిప్పారా? ఏం కావాలి? ఏమొద్దు అయితే తప్పు, దారి కట్లే. మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం. ఏంటి తర్వాత కొట్టానంటే నా పెళ్ళి అడుగు. చేసుకోవచ్చు. ఏంటే ఇలాగే ఎన్నాళ్ళుంటో పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎవరిని? ఎవరో ఒకరిని. ఓహో, నువ్వు ఇప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని మొదలెట్టావా? ఎలా గీలీ కుమార్. నేను వాడి బావని. ఏంట్రా అడిగావా? ఏమంది ఒప్పుకుందా? తను నన్ను గీలీ కుమార్ అంది బావా. ఏంటి అలా అందా? నువ్వు దిగులు పడకు బామర్ది, నేనున్నాను కదా. తాడు గట్టిగా లాక్ కట్టు. కుమార్, కుమార్.
నీ కళ్ళలు చూసే పంచర్ అయ్యేలా ఉంది. టైరు పంచర్ అయిందా? పంచర్ అవుతుందిరా. ఏది? ఎక్కడ? ఇక్కడ కదరా, అక్కడ చూడు. ఎక్కడ? అక్కడ ఉయ్యాల్లో. ఎక్కడ? ఉయ్యాల్లో చూడరా మొద్దు. మరి ఈ ఎస్టేట్ ఓనర్ ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది. ఆ పిల్లను గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే ఓనర్వి, నేను మేనేజర్ని. కత్తిరంటి పిల్లరాయ్ వదలకో. బావా నాకు ఆ సైకిల్ టైర్ చాలు బావా. ఏది? అదిగో వస్తుంది. నీళ్ళు తీసుకురా. ఇదిగో తాగడానికి నీళ్ళు. వెళ్ళి పంచుడు. తను నీళ్లు గిళ్ళు తేరు పోరా. రాజకుమార్ని చేసుకోరా అంటే చిరకత్తి చేసుకుంటారంటున్నాడు. ఈడిక ఈ జన్మ నదిగో నీళ్ళు తెస్తాను చూడు. అవి ప్యాడ్ నీళ్ళేమో మొహం మీద కొట్టడానికి వస్తుంది. ఇటు నేను తీసుకువెళ్ళిస్తాను. కదా ఎస్టేట్ నీ దగ్గరకు వస్తుంది బామర్ది. మేనేజర్ కి గీతం ఎంత ఉంటుంది బా? అడిగి చెప్తా. నువ్వేనా పులి యూర్ హీరోవి? పులి కుమార్ నీళ్లు కావాలంటే తాగేసి వెళ్ళిపోచుకో. పిరిగొడ్డు నేను ఒకరోజు నిన్ను ఏకాంతంగా కలవాలని ఆశపడుతున్నాడు. పడిపోయాడు పడిపోయాడు. నువ్వంటే పడి చచ్చిపోతుంది. కానీ కానీ తర్వాత ఏమైంది? జూలిని కలిసావా? నేనేం కలవలా. తమ్ముడు మణి ఇంకా తలుపు తెరవదు. ఇదిగో నువ్వు అలా మంచం మీద పడుకో, నేను కింద బావ పక్కన పడుకుంటా. ఇదిగోనయ్య. అరే బామర్ది, నేను ఒక చెప్తాను వింటావా? పెళ్ళాం పక్కన పడుకోలేని వాడు నాకు సంబంధించి అసలు మగాడే కాదు. బావా ఎందుకు ఇలా దెప్పి పొడుస్తున్నావు? నేను పొడుస్తాను బావా. ఏంటి అది ఎందుకు ఇలా చేస్తోంది? ఎవరు? జూలి. ఎందుకు బావా నా జీవితంలో సమస్యలు తెచ్చిపెడుతోంది? మామూలుగా నీకు ఇలాంటి సమస్యలు తెచ్చిపెట్టే వాళ్ళని నువ్వేం చేస్తావు? చెత కొడతాను. మరి ఇంకెందుకు ఆలస్యం? కారిచ్చే బామర్ది. నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావేమో అనుకున్నా. నా మీద కోపం పోయిందా? లేదు, నేను ఎందుకురా కోపడతాను? నువ్వు నా బంగారాన్ని రా. బావ పలవరిస్తున్నాడు. నా మీద కోపం పోయిందా? అదేంటో గాని జూలియన్ సొత్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఈ లోకంలో నువ్వు కాక నాకు ఇంకెవరున్నారే? నువ్వే నా సర్వస్వం. నువ్వు నా బంగారు కొండవిరా. నువ్వు నా బంగారు మైనావి. అయితే చిన్ని, అది ఇంటి ఆణిముత్యంరా. నిన్ను కాదులే మైనా, నన్ను తోసేసింది. బావా నువ్వు పడుకో, నేను వెళ్ళి మైనాను బతిమలాడుకుంటా. మైనా Hey.